పెరియార్ గురించి చాలా చాలా ఆలస్యంగా మనం తెలుసుకుంటున్నందుకు మొట్టమొదలు విచారపడాలి. పెరియార్ ఇంకా పెరియార్ రచనలు గాని పెరియార్ కృషి గాని మనకి ఇంకా చాలా ముందే తెలుసుకొని ఉండవలసింది. చాలా ముందే ఆయన ప్రాసంగికత ఏమిటి తెలుగు సమాజానికి లేదా మొత్తంగా భారత సమాజానికి అర్థం చేసుకొని ఉండవలసింది. ఆయన రచనలు అన్ని భాషల్లోకి విరివిగా వచ్చి అధ్యయనం జరిగి ఉండవలసింది, విశ్లేషణ జరిగి ఉండవలసింది. దానిలో లోపాలు లేవని కాదు, ఆయా కాలానికి పరిమితులు ఉంటాయి, ఆ లోపాలు కూడా చర్చకు రావాల్సింది. కానీ ఆ పని జరగలేదు. ఇటీవలి కాలంలోనే పెరియార్ రెండు రకాలుగా చర్చలోకి వచ్చాడు. మొదటిది వైకోం సత్యాగ్రహానికి ఈ సంవత్సరం 1924 వందో సంవత్సరం. వైకోం నిజానికి గాంధీ నడిపిన సత్యాగ్రహం అనే ఒక ప్రచారం ఉండగా, ప్రధాన స్రవంతి ప్రచారం ఉండగా, గాంధీ గారి కన్నా చాలా ముందే, అసలు గాంధీ అక్కడికి రావడం కూడా ఎట్లా జరిగిందో వివరాల్లోకి వస్తాను, గాంధీ రాకముందే వైకోం సత్యాగ్రహాన్ని ప్రారంభించి అంటే దేవాలయ ప్రవేశానికి ఈ దేశంలో జరిగిన బహుశా మొట్టమొదటి ఉద్యమం ప్రారంభించిన వాడు ఆయన. అది మా అది శత జయంతి సందర్భంగా మళ్ళీ ఒకసారి చర్చకు వస్తూ ఉన్నది. ఈ సందర్భంగానే తమిళ మిత్రులు కొందరు పెరియార్ తెలియవలసినంతగా ఇతర భాషల్లోకి తెలియలేదు, అందువల్ల పెరియార్ రచనలు అన్ని భాషల్లోకి 20-25 భాషల్లోకి అనువాదం చేసి వెబ్సైట్ల మీద పెట్టి ఆయా భాషల్లో ప్రచారం చేయాలి అని ఒక ప్రాజెక్ట్ తీసుకున్నారు, పెరియార్ ప్రాజెక్ట్ అని. దాంట్లో 3-4 వ్యాసాలు, పెరియార్ వ్యాసాలు నేను తెలుగు చేశాను, వెబ్సైట్ మీద పెట్టున్నారు. వాళ్ళు తమిళ రచనలన్నీ పెట్టారు, ఇంగ్లీష్లోకి అనువాదమైన రచనలు పెట్టారు, అనేక రచనలు ఉన్నాయి. అవి చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. ఒక 70 ఏళ్ల కింద 80 ఏళ్ల కింద ఇంత ఆధునికంగా ఆలోచించిన మనిషి ఉన్నాడు. కులం గురించి కానీ, స్త్రీ పురుష సంబంధాల గురించి కానీ, ఆధిక్యతా భావాల గురించి కానీ, ప్రజలలో ఉద్దేశపూర్వకంగా పురాణాలు సంస్కృతి ప్రవేశపెట్టిన న్యూన భావనల గురించి కానీ ఆయన మాట్లాడిన మాటలు, ఆయన రాసిన రచనలు ఇవాళ చదివితే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన గురించి, ఆయన రచనల గురించి కొంత వివరంగానే ప్రధాన వక్త అన్నారు. ప్రధాన వక్తనేమి కాదు, నిజానికి లక్ష్మణ్ చాలా నోట్స్ రాసుకుని ఉన్నాడు, లక్ష్మణ్ వివరంగా మాట్లాడతాడు. కానీ నేను కొన్ని ప్రధానమైన అంశాలు మాత్రమే మీ దృష్టికి తెలుసుకున్నాను. మొట్టమొదలు ఈ పుస్తకం దగ్గర ప్రారంభిస్తాను. ఇది పెరియార్ రీడర్, నాకు తెలిసి పెరియార్ రచనల మొదటి పుస్తకం కావచ్చు. దీనిలో 4 వ్యాసాలు ఉన్నాయి. అంతకుముందు నిజానికి ఈ అనువాదం కూడా సరిగ్గా లేదు. అంతకుముందు దీంట్లోని 2 అనువాదాలు విడివిడిగా బుక్లెట్స్ రూపంలో వచ్చాయి, అవన్నీ కలిపి ఇప్పుడేది పుస్తక రూపంగా వచ్చింది. 4 వ్యాసాల్లో ఒకటి రామాయణం మీద ఆయన రాసిన వ్యాసం, 2 వైకం సత్యాగ్రహ సందర్భంగా 58లో, అంటే వైకం సత్యాగ్రహానికి ఒక 30 ఏళ్ళు 35 ఏళ్ళు గడిచిన సందర్భంగా అంటరానితనం అని ఒక ఉపన్యాసం చేస్తుంది. మీలో ఎవరైనా ఈ పుస్తకం ఇప్పటికి చదివి ఉండకపోతే తప్పనిసరిగా ఆ వ్యాసం ఒక్కటైనా చదవండి, మిగిలిన ఏవి చదవకపోయినా. అట్లాగే వివాహ వ్యవస్థ మీద, ఇప్పుడున్న వివాహ వ్యవస్థ ఏమిటి, ఇది ఎట్లా మారవలసి ఉంది అని తన సహచరులకు శిష్యులకు చెప్పడానికి ఒక ఉపన్యాసమే, అది కూడా అది వ్యాస రూపంలో వచ్చింది. అది 3. 4 స్త్రీలు ఎందుకు బానిసత్వంలో ఉన్నారు, స్త్రీ పురుష సంబంధాలలో ఈ అవ్యవస్థ ఎందుకుంది. ఈ 4 రచనలు ఆయనకు ఒక ప్రాతినిధ్య రచనలు. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. నేను అనువాదం చేసిన 3 వ్యాసాలు దీనిలో లేవు. అట్లాంటి చాలా రచనలు ఉన్నాయి. ఇంగ్లీష్లో అయితే చాలా పుస్తకాలు ఉన్నాయి. ఇంతకుముందు మాణిక్యవర ప్రసాద్ గారు చెప్పారు, అది చాలా గ్రామాలను ఎట్లా పునర్నిర్మించాలి అని ఆయన ఆధునికమైన భావాలు చెప్పాడు. ఈ 4 వ్యాసాల గురించి కాస్త చెప్పి తర్వాత పెరియార్ ప్రాసంగికతలోకి వస్తాను. మొట్టమొదటిది రామాయణం గురించి. మామూలుగా మనందరికీ తెలుగులోనైతే రామాయణ విషవృక్షం తెలుసు. రాముడిని, సీతను లేదా అన్ని పాత్రలను ఒక రకంగా వేళాకోళం చేస్తూ, వెటకారం చేస్తూ, ఆ పాత్రల అసలు స్వభావాలు ఏమిటి అది కూడా రామాయణం 300-400 రామాయణాలు ఉన్నాయి. వాల్మీకి రామాయణం అసలు రామాయణం అనుకుంటే, ఆది రామాయణం అనుకుంటే, ఆ రామాయణంలో ఈ పాత్రల చిత్రణ ఎట్లా జరిగింది, ఆ పాత్రలు ఏమిటి అని వివరించడానికి పెరియార్ ప్రయత్నం చేశాడు. ఈ పుస్తకంలో ఆ వ్యాసం ఎప్పుడొచ్చిందనేది లేదు, కానీ దాని ఇంటర్నల్ ఎవిడెన్స్ అంతర్గత సాక్ష్యాలను బట్టి 1954 తర్వాత రాసినట్టుంది. కానీ ఇంగ్లీష్లో చూస్తే
1930ల నుంచి ఆయన రామాయణం మీద మాట్లాడుతున్నాడు, రాస్తూ ఉన్నాడు. రాముడు ఉట్టి దగుల్బాజీ, సీత వ్యభిచారి. మీరు ఒకసారి వ్యాసం చదవండి. ఇవాళ ఉన్న వాతావరణంలో, ఇవాళ రాముడి గురించి, సీత గురించి, లక్ష్మణుడి గురించి మాట్లాడడానికి వీల్లేని ఒక స్థితి ఉన్నప్పుడు, ఒక 70 ఏళ్ల కింద 80 ఏళ్ల కింద ఆయన ఇవాల్టికి మనం సాహసించని మాటలు పాడాడు. అంటే ఒక రకంగా షాక్ చేయడానికి, పైగా అది ఎటువంటి సమాజంలో చేశాడు మీరు ఒకసారి ఆలోచించండి. తమిళ సమాజం సాధారణంగా ఒక భక్తియుత సమాజం. తమిళ సమాజంలోనే దేవాలయాల సంఖ్య, దేవాలయాల పాత్ర, ప్రజా జీవనం మీద దేవాలయాలు వేసే ప్రభావం అతి ఎక్కువ. అది ఇవాల్టికి, ఇంతకుముందు విల్సన్ చెప్పాడు, పెరియార్ ఇంత పని చేసిన తర్వాత కూడా ఇవాల్టికి కుల హత్యలు, కుల అహంకార హత్యలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. పెరియార్ అంత పని చేసినప్పటికీ, అంటరానితనం మీద ఒక అద్భుతమైన వ్యాసం ఎప్పుడో రాసినప్పటికీ, 1968లో దేశమే ఉలిక్కిపడిన కీలవేణిమణి సామూహిక దహనకాండ, హత్యాకాండ తమిళనాడులోనే జరిగింది. అంటే తమిళ సమాజం ఆయన చేసిన పని అర్థం చేసుకోవడానికి, మనకు ఆయన చేసిన పని ఎంత సాహసికంగా చేశాడు, ఎంత ధైర్యంగా చేశాడు, ఎన్ని అవరోధాలను ఎదుర్కొంటూ చేశాడు అని అర్థం చేసుకోవడానికి, తమిళ సమాజపు సాంప్రదాయికత అర్థం చేసుకున్నప్పుడు, అంత సాంప్రదాయిక సమాజంలో ఆయన 30ల నుంచి ప్రారంభించి రామాయణం మీద చాలా, మనం కూడా ఇంత తిట్టాలా, ఇంత దురుసుగా ఉండాలా అని అనుకునేంతగా ఆయన రాశారు. అంటే ఒక షాక్ చేయదలుచుకున్నాడు ఆ సమాజాన్ని. ఆ సమాజంలోకి కొన్ని హేతువాద భావనలు, కొన్ని ప్రశ్నలు, కొన్ని ఆలోచనలు పెట్టదలుచుకున్నాడు. అందుకు ఆ వ్యాసం మళ్ళీ ఇవాళ చదవండి. నిజంగా ఇవాళ రాముడి గురించి ఏమి మాట్లాడినా జై శ్రీరామన్ నినాదం ఎవరి వాళ్ళు ప్రత్యర్థులైనా ఇవ్వాలి, ఇతర మతస్థులైనా ఇవ్వాలి. శ్రీరాముడి గురించి పల్లెత్తు మాట మాట్లాడకూడదు. శ్రీరాముడి మీద సినిమాకు హనుమంతుడు భక్తుడిగా వస్తాడు కాబట్టి సీటు ఖాళీ ఉంచాలి. ఇటువంటి వాతావరణంలో రామాయణం గురించి ఆయన వ్యాసం, నేను ఆ వివరాలు నిజానికి కొన్ని వాక్యాలు చదివించాలని ఉంది నాకు. ఎంత షాకింగ్ వాక్యాలు రాశాడు, కానీ అంత సమయం లేదు. అది ఆ వ్యాసం మీరు తప్పకుండా చదవండి.